रूट ओवर 1 माइनस एक्स स्क्वायर प्लस रूट ओवर 1 माइनस वाई स्क्वायर इज इक्वल टू ए इंटू एक्स माइनस वाई. देन प्रूव दैट डी वाई बाई डी एक्स इज इक्वल टू रूट ओवर 1 माइनस वाई स्क्वायर बाय 1 माइनस एक्स स्क्वायर. ఇది చాలాసార్లు సిబిఎస్ఈలో అడిగాడు నాన్న, ఐఎస్సీ సిలబస్లో కూడా అడిగాడు, ఇంటర్మీడియట్లో కూడా అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. యాజ్ యూజువల్గా మనము ఇచ్చింది తీసుకోవాలి. వాడు ప్రూవ్ చేయమంటే డివై బై డిఎక్స్ వాల్యూ ఫైన్ అవుట్ చేయాలి. ఫస్ట్ది యాజ్ యూజువల్ మనకి ఇచ్చింది తీసుకుందాము. ఇచ్చింది మనకి రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనకి ప్రతి ప్రాబ్లమ్కి కొంత లాజిక్ ఉంటుందని చెప్తూ ఉంటాను. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, వై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా, వై ఈజ్ ఈక్వల్ టు సైన్ బీటా తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నప్పుడు వెంటనే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు ఆల్ఫా అవుతుంది, ఇక్కడ సైన్ ఇన్వర్స్ వై ఎప్పుడు బీటా అవుతుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ ఈ ఎక్స్ని ఇక్కడ ప్లగ్ ఇన్ చేయాలి, ఇక్కడ వైని ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకుని ఇక్కడ కూడా ఎక్స్ని వైని ప్లగ్ ఇన్ చేస్తే మనం ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనం ఈ వాల్యూ మనం పొందొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా, ఎందుకంటే ఎక్స్ వైల్లో నేను సబ్స్టిట్యూట్ చేశాను, ఎక్స్ వాల్యూ సైన్ ఆల్ఫా, వై వాల్యూ ఏమో సైన్ బీటా. సిమిలర్గా ఇక్కడ ఏ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా వస్తుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. సారీ, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే రూట్ ఓవర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. ప్లస్ ఇక్కడ సిమిలర్గా రూట్ ఓవర్ కాస్ స్క్వేర్ బీటా వస్తుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ బీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా అంటే కాస్ స్క్వేర్ బీటా. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా అవుతుంది. ఈ స్క్వేరు స్క్వేర్ రూటు, ఈ స్క్వేరు స్క్వేర్ రూటు కట్ అయిపోయి ఇక్కడ కాస్ ఆల్ఫా మైనస్ కాస్, సారీ, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆల్ఫా, ఏ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా వస్తుంది. ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటాని మన ప్రొడక్ట్ ఆఫ్ కాసు బీట్లో రాయొచ్చు, కాసులో రాయొచ్చు. ఇక్కడ నేను కాస్ సి ప్లస్ కాస్ డి తీసుకుంటాను. ఇది మనం ప్రీవియస్ ఇయర్స్లో నేర్చుకున్నాం. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 అని తెలుసు. అలాగే ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డిలా ఉంది, డిఫరెన్స్ ఆఫ్ సైన్స్ని ప్రొడక్ట్ ఆఫ్ సైన్స్ కింద రాయొచ్చు. ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డిని మనము సింపుల్గా 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 కింద రాయొచ్చు. ఇక్కడ సిడిలో ఉంది, ఇక్కడ ఆల్ఫా బీటాలో ఉంది కనుక నేను ఈజీగా రాయగలుగుతున్నప్పుడు 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. మర్చిపోకూడదు, ఇక్కడ ఆల్ఫా బీటాలో ఉంది కనుక రాసేసాను. ఈ 2 మల్టిప్లై ఉంది, అవధులకి వెళ్తే డివైడ్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మనం ఏం చేద్దామంటే మ్యాటర్ కలర్ మాత్రం ఓకే. అలాగే ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్
బీటా బై టూ ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇవతలం కొలత డివైడ్ అవుతుంది కదా, ఈ రెండు కూడా కట్ అయిపోతుంది. అప్పుడు నాకు మిగిలింది ఇక్కడ కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై టూ, ఇక్కడ రాస్తున్నాను కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై టూ ఇక్కడ మిగిలిపోయింది. ఇది ఏది మల్టిప్లై అని కలుగుతుంది, అవతలం కలిపి డివైడ్ అవుతుంది కనుక ఇక్కడ డివైడ్ చేసి ఇక్కడ కాస్ ఆల్ఫా మైనస్ బీటా వన్ మినిట్ సారీ రైట్ ఇక్కడ కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై టూ ఉంది. కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఇక్కడ సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై టూ ఉంది, ఇక్కడికి వచ్చి డివైడ్ అవుతుంది. అప్పుడు నాకు సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై టూ వస్తుంది. ఇక్కడ నాకు అప్పుడు ఏ మిగిలిపోతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ మేరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాస్ బై సైన్ అంటే మనకు తెలుసు, కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై టూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. సో నేను ఇక్కడ కాట్ని తీసేస్తే ఇక్కడ కాట్ ఇన్వర్స్ పెట్టుకోవచ్చు, సో కాట్ ఇన్వర్స్ ఏ అవుతుంది. అప్పుడు నీకు ఆల్ఫా మైనస్ బీటా బై టూ ఉంటుంది. ఈ టూ ఇక్కడ డివైడ్ అవుతుంది, అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది కనుక ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు టూ టైమ్స్ కాట్ ఇన్వర్స్ ఏ అవుతుంది. కానీ నేను చెప్పాను ఆల్ఫా వాల్యూ నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడే డిఫైన్ చేసుకున్నాం కనుక ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇక్కడ రాసుకుందాము, ఓకే. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బీటా అంటే ఇక్కడ రెడీగా ఉంది సైన్ ఇన్వర్స్ ఇన్వర్స్ వై, దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఏ విత్ టూ, ఎందుకంటే ఇక్కడ టూ ఉంది మర్చిపోకూడదు. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు మనం ఎక్స్ చేస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ నేను చాలాసార్లు చెప్పాను, ఒకసారి హైలైట్ చేసి రాసి చూపిస్తా, ఇక్కడ రాస్తా ఓకే. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ వన్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని డెరివేటివ్ మనకి వన్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది మైనస్ ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై అంటే ఎక్స్ ఉంటే ఎక్స్ వచ్చింది, వై ఉంటే వై వస్తుంది కనుక వన్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ వై స్క్వేర్ వస్తుంది. కానీ ఇక్కడ వై ఉంటుంది కనుక వైని డెరివేటివ్ చేయాలి, డి బై డిఎక్స్ ఆఫ్ వై అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. కనుక నేనేం చేస్తానంటే ఈ నెగిటివ్ టర్మ్ అవతలకు తీసుకెళ్తే ఇక్కడ నాకు పాజిటివ్ టర్మ్ ఉండిపోతుంది, రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ మిగులుతుంది. ఇది డివైడ్ అవుతుంది, అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది కనుక రూట్ ఓవర్ వన్ మైనస్ వై స్క్వేర్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చి ఇక్కడ నాకు డివై బై డిఎక్స్ మిగులుతుంది. కానీ రెండింటికి కలిపి ఒకే రూట్ రాసుకోవచ్చు కూడా, మనం రాసుకుంటే వన్ మైనస్ వై స్క్వేర్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి డివై బై డిఎక్స్ మిగులుతుంది. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ రూట్ ఓవర్ వన్ మైనస్ వై స్క్వేర్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం.